హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఇస్ నాక్ ఫ్రెండ్స్ మీరు ఏమైనా ప్రైవేట్ లేదా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా సమన్టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీ నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ చేస్తే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అనంటే మీరే గ్రూప్ క్రియేట్ చేసుకుని అందులో మా కాంటాక్ట్ నెంబర్ యాడ్ చేయండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఫినాన్స్ విభాగంలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది దీనికి సంబంధించి అసిస్టెంట్ ఆఫీసర్స్ కావాలండి అర్హత ఏదైనా డిగ్రీతో పాటు సీఏ అండ్ సీఎంఏ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఖచ్చితంగా ఉండాలి ఫినాన్స్ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్ కాస్టింగ్ అకౌంటెంట్ ఆడిటింగ్ తదితర రంగాల్లో కనీసం మూడేళ్ల అనుభవం ఖచ్చితంగా ఉండాలి ఎంపిక విధానం పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుంది గమనిక ఖాళీల దరఖాస్తు తేదీలు కనుక మనం చూసుకుంటే పూర్తి వివరాలన్నీ ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ లోనే చూడవచ్చు మీరు ఆ వెబ్సైట్ కూడా ఇక్కడ స్క్రోల్ అవుతుందండి ఆ వెబ్సైట్ హెచ్ టూ స్లాషెస్ ఐఓసిఎల్ డాట్ కామ్ అండ్ దాంతోపాటు హైదరాబాద్ లో నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నేమ్స్ లో తాత్కాలిక ప్రాతిపదికన స్టడీ కోఆర్డినేటర్ స్టడీ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టుల సంఖ్య రెండు ఉన్నాయి స్టడీ కోఆర్డినేటర్ల ఒకటి సో ఉద్యోగ కాల వ్యవధి కనుక మనం చూసుకుంటే రెండేళ్లే ఉంటుందండి అర్హత మనం చూసుకుంటే ఎంబీఏ క్లినికల్ రీసెర్చ్ లో డిప్లొమాతో పాటు రెండేళ్ల పరిశోధన ఖచ్చితంగా ఉండాలి అనుభవం కూడా ఉండాలి వయోపరిమితి పరిమితి నలభై ఏళ్ళు ఉండాలి జీతం నెలకు ఇరవై వేల రూపాయలు ఇస్తారండి స్టడీ నర్స్ లో ఒకటి ఉన్నాయి ఉద్యోగ కాల వ్యవధి కనుక మనం చూసుకుంటే ఒకటిన్నర సంవత్సరాలు ఉంటుందన్నమాట సో అర్హత బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేషన్ తో పాటు మూడేళ్ల పని అనుభవం ఖచ్చితంగా ఉండాలి వయసు ముప్పై ఐదేళ్ల మించుకుండా ఉండాలి జీతం గనక మనం చూసుకుంటే పదిహేడు వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఎంపిక విధానం ఇంటర్వ్యూ ద్వారానే ఉంటుందండి సో వేదిక కనుక మనం చూసుకుంటే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సింది డీన్ కార్యాలయం నిమ్స్ దరఖాస్తు విధానం ఆఫ్లైన్లోనే లోనే ఉంటుంది చివరి తేదీ ఇరవై తొమ్మిది పది రెండు వేల పద్దెనిమిది చిరునామా డీన్ కార్యాలయం నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పంజాగుట్ట హైదరాబాద్ సో దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా ఇచ్చారు వెబ్సైట్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ గా ఇచ్చారు వెబ్సైట్ అని మీరు ఫాలో అవుతుంది ఆ వెబ్సైట్ ఇక్కడ స్క్రోల్ అవుతుందండి హెచ్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి సో దయచేసి వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి ఒకవేళ మీరు మా సుమన్ టీవీ జాబ్తో కలిసి నడవాలి అనుకుంటే వెంటనే మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మా మెయిల్ ఐడికి మీరు టెక్స్ట్ పెట్టినా సరిపోతుంది లేదా మా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినా సరిపోతుంది సో నిరుద్యోగులకు వీడియో రూపంలో తెలియజేస్తామండి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది సో దయచేసి మీరు కూడా సహకరించండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఒక ఫ్యామిలీని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సో దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ